కదిరి టౌన్కు చెందినటువంటి ముస్లిం పెద్దలందరూ వచ్చేసి ఒక శుక్రవారం రోజు పీస్ ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఇది మేము డిస్కషన్ ఉన్న సమయంలోనే కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్ని ఉన్నట్లు ఇది చేయడం జరిగింది. తర్వాత మత పెద్దలందరినీ మా ఆహ్వానం మేరకు మందించి ఇక్కడ మసీదులో కూర్చొని మాట్లాడిన తర్వాత మా రిక్వెస్ట్ మేరకు దాన్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది శనివారం రోజు. అందుకు మత పెద్దలందరికీ తర్వాత కదిరి పుర ప్రముఖులకి అందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతే చెప్పి కదిరి పట్టణ ప్రజలకు నా నమస్కారాలు. కదిరి పట్టణ ప్రజలకు నమస్కారాలు. నిన్నటి దినము అనగా ఒక టూ డే రెండు రోజుల ముందు కదిరికి సంబంధించిన మైనారిటీ పెద్దలు అందరూ కూడా ఒక పీస్ ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీసు వారి దగ్గరకు వచ్చి పర్మిషన్ అడగడం జరిగింది. దానికి సంబంధించి అది పై అధికారులకి తెలిపి తరువాత పర్మిషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అది శుక్రవారానికి నిర్ధారించినట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ పై అధికారుల ఉత్తర్వుల మేరకు తర్వాత ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా దానిని శనివారానికి మార్చమని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మైనారిటీ పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మాకు మేము చేసిన రిక్వెస్ట్ని అంగీకరించి దానికి సంబంధించి ఈ యొక్క పీస్ ర్యాలీని శనివారం రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించినట్టు వాళ్ళు అంగీకరించారు. అందుకోసము ఈ మైనారిటీ పెద్దలందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు జరగాల్సిన పీస్ ర్యాలీ శుక్రవారానికి బదులుగా శనివారము ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా మీరు అందరూ కూడా సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు మీ యొక్క తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.